హాయ్ అండి, నేను మీ అమలు. అమలు ఇంటా తెలుగు వంటకి స్వాగతం. ఇవాళ మనము వాంగీ బాత్ ఎలా తయారు చేసుకోవాలి ఈ రెసిపీలో చూస్తామన్నమాట. ఇది మెయిన్గా ఎక్కడంటే కర్ణాటకలో చాలా ఫేమస్ డిష్ అన్నమాట. చాలా బాగనిపిస్తుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అస్సలు వదిలిపెట్టరన్నమాట, అంత బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తినేస్తారు. ఇంకా అమలు ఇంటా తెలుగు వంట ఛానల్లో ఇలాంటి రైస్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట. టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలి, పాలక్ రైస్, అలాగే మసాలా బాత్, తర్వాత మ్యాంగో రైస్, అలాగే పులిహోర, ఇలాంటివన్నీ చాలా రైస్ ఐటమ్స్ ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. లింక్లన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఇంకా లేట్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. దానిలో ఒక 200 ml వాటర్ వేసుకొని ఒక స్పూన్తో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించినట్టుగా వంకాయని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసుకుందాము. ఇట్లా వేస్తే ఏమవుతుందంటే వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయన్నమాట. సో వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దీంట్లో 2 tbsp మినప్పప్పు ఉంటాయి కదా, అవి వేసుకుందాము. అలాగే 2 tbsp పచ్చెనగపప్పు, 2 tbsp ధనియాలు, అలాగే 1 tbsp జీలకర్ర, అలాగే 10 ఎండుమిరపకాయలు, అలాగే 2 tbsp కొబ్బరి పొడి వేసుకోండి. నా దగ్గర కొబ్బరి పొడి ఉంది అని కొబ్బరి పొడి వేసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, ఒక చిన్న చిప్ప సరిపోతుంది. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో 1 చెక్క 1 లవంగా వేసుకొని వేయించుకోండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత, చల్లారిన తర్వాత మీరు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం ఉప్పు వేసుకోండి, 1/4 చెంచా, మరీ ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు మనకి వాంగీ బాత్కి మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో 1 1/2 కప్ నూనె వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 చెంచా జీలకర్ర, అలాగే 1 చెంచా ఆవాలు వేసుకోండి. అలాగే ఇప్పుడు 2 చెంచాలు వేరుశనగ విత్తనాలు వేసుకొని దోరగా వేయించుకుందాము. ఈ కొంచెం వేగాక 1 గుప్పెడు కరివేపాకులు, అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే 1 సగం ముక్క ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఆప్షనల్ అన్నమాట, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మంచి రంగు కోసం 1 చెంచా మనం పసుపు వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని కలిపి దోరగా వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వండి. ఇవి బాగా మగ్గిపోయాయి కదా, చూసారా వంకాయలు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి పెట్టుకుందాము వీటిల్ని. ఇప్పుడు దీనిలో మనము 200 ml చింతపండు రసం వేసుకుందాము. 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకుని రసం తీసుకోండి. ఇప్పుడు ఆ రసాన్ని వేసాము కదా, దీన్ని బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు బాగా దగ్గరగా వచ్చేసింది కదా, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి వాంగీ బాత్ మసాలా పౌడర్ ఉంది కదా, అది వేసుకుందాము. నేను 3 చెంచాలు వేసుకుంటున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 చెంచా కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో 1 గిన్నె రైస్ వేసుకోండి, అంటే 1/4 kg రైస్ ఉడకబెట్టామన్నమాట. ఆ రైస్ని ఉడికించిన అన్నాన్ని చల్లారిన దాన్ని వేస్తున్నామన్నమాట. వేడిగా ఉన్న రైస్ వేసుకోకండి. వేడిగా ఉన్న రైస్ వేసుకుంటే ఏమవుతుందంటే మీకు ముద్దలా వచ్చేస్తుంది అన్నమాట. సో పొడిపొడిలాడుతూ ఉండాలంటే రైస్ చల్లారినటువంటి రైస్ని వేసుకోండి దీనిలో. ఇప్పుడు ఇది బాగా కలియపెట్టండి. మనకి వాంగీ బాత్ మసాలా పౌడర్ అంతా బాగా రైస్కి పట్టేలాగా కలియపెట్టుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా తయారైపోయిందో వాంగీ బాత్ రైస్. సో ఈ విధంగా మీ ఇంట్లో తయారు చేసుకోండి, చాలా బాగనిపిస్తుంది అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అమలు ఇంటా తెలుగు వంట వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ యువర్ డే, టేక్ కేర్, బై బై.